హాయ్, వెల్కమ్ టు టీవీ 45. ప్రిన్స్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ బాలీవుడ్లో అలజడి రేపుతోంది. మమ్మల్ని అంత మాట అంటారా అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. మరికొందరు బాలీవుడ్ దిగ్గజాలు మాత్రం అందులో తప్పేముంది అంటూ ప్రిన్స్ కామెంట్స్ని లైట్ తీసుకుంటున్నారు. అయితే రాజమౌళితో పాన్ ఇండియా మూవీ చేయబోతూ ఉండడంతో కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రిన్స్ టీమ్. బాలీవుడ్ మీద ప్రిన్స్ మహేష్ బాబు చేసిన కమెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలే సౌత్ మూవీస్ డామినేషన్ లో డిఫెన్స్ లో ఉన్న బాలీవుడ్ కు మహేష్ కమెంట్స్ పొండు మీద కారం చల్లినట్టయింది. క్యాజువల్ గా అన్నాడో కావాలని చేశాడో తెలియదు, కానీ బాలీవుడ్ నన్ను తట్టుకోలేదు అన్న కమెంట్స్ చాలా దూరమే వెళ్లాయి. మహేష్ ఓన్ బ్యానర్ లో వస్తున్న మేజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్ ఈ కమెంట్స్ చేశాడు. బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అని అడగగానే తెలుగు ఇండస్ట్రీని వదిలి వేరే ఇండస్ట్రీలో పనిచేసే ఆలోచన లేదు, తెలుగు సినిమాలతోనే మరింత ఎత్తు ఎదగాలనుకుంటున్నాను, టాలీవుడ్ లో నాకున్న ఆదరణ ప్రేమాభిమానాల గురించి మాటల్లో చెప్పలేనన్నాడు. అంతటితో ఆగకుండా బాలీవుడ్ నన్ను భరించలేదు, అక్కడికి వెళ్లి సమయం వృధా చేసుకోవాలని అనుకోవడం లేదన్నాడు. ఈ కమెంట్స్ ని నేషనల్ మీడియా బాగా హైలైట్ చేసింది. దీనితో బాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్ కూడా వచ్చింది. కొందరు అందులో తప్పేంటి, ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు అంటే, మరికొందరు మాత్రం బాలీవుడ్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ ముఖేష్ భట్ మాత్రం బాలీవుడ్ మహేష్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వలేకపోవచ్చు, ఆయన భాషను పనిచేసే ప్రదేశాన్ని గౌరవిస్తానన్నారు. విజయవంతమైన నటుడుగా మన చిత్రాలు ఆయనను సంతృప్తి పరచలేకపోయి ఉండవచ్చని, బాలీవుడ్ ఆయన అంచనాలు అందలేకపోవచ్చు అంటూ రియాక్ట్ అయ్యారు. అది ఆయన అభిప్రాయం, అందులో తప్పేముందంటూ వెనకేసుకొచ్చారు. మహేష్ చేసిన ఈ కామెంట్స్ కాంట్రవర్సీ అవ్వడంతో ప్రిన్స్ పిఆర్ టీమ్ అలర్ట్ అయింది. మహేష్ బాబు చెప్పిన మాటల్ని నేషనల్ మీడియా వక్రీకరించి చూపిస్తోందని, మొదటి నుండి తెలుగు ఇండస్ట్రీలోనే సినిమాలు చేశాను కాబట్టి ఇక్కడే తనకి సౌకర్యవంతంగా ఉంటుందని మహేష్ అన్నారని వివరణ ఇచ్చారు. తెలుగు సినిమాలను చేసేందుకే ఇష్టపడతానన్నారు తప్ప బాలీవుడ్ ని ఎక్కడ అవమానించలేదని అన్నారు. తక్కువ చేసి కూడా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. ఆయనకి అన్ని భాషలపై గౌరవం ఉందని, దయచేసి ఆయన అనని మాటలను అన్నట్లుగా క్రియేట్ చేయవద్దని కోరారు. త్వరలో రాజమౌళితో చేసే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. మరి దీన్ని బాలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.